క్రీస్తులో దేవుని మహిమ కలగాక దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలంలో ధ్యానించుకుందాం. అందరూ ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్నందుకు దేవుని స్తుతిస్తున్నా. మనం తప్పకుండా వినండి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మమ్మల్ని ఈ వాక్యాల ద్వారా హృదయంలో మంట పుట్టిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. విన్న తర్వాత మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. అలా మీరు పంచుకోవడం వల్ల పరిశుద్ధ ఆత్మ దేవునితో కలిసి పనిచేస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. దేవుని యొక్క మాట విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ కూడా, ఒక ఆత్మీయమైన కామెంట్ కూడా పెట్టండి. దేవుని యొక్క మాట చూస్తే 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్టు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రియులారా, క్రీస్తు చూపిన ఓర్పు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన శ్రమల్లో ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన, రెండోది ఓర్పు. సిలువలో ఆయన్ని హింసిస్తున్నప్పుడు వెనక భాగం నుంచి పిడిగుద్దులు గుద్ది కళ్ళకి దారం కట్టి, ఇప్పుడు ప్రవచించు, ఎవరు నిన్ను కొట్టారో అని ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడలా, మౌనంగా ఉండిపోయాడు, ఓర్చుకున్నాడు. వారు ముఖంలో ఉమ్మి వేసినప్పుడు ఆయన ఓర్చుకున్నాడని, ఆయన్ని కొరడాలతో కొడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. ఎవరి కోసం అంటే మన కోసం. అలా ఆయన ఓర్చుకోకపోతే మనం ఈరోజు రక్షించబడేవారం కాదు. కాబట్టి నీకు అపవాది మీ పిల్లల ద్వారా నీకు శ్రమను తీసుకురావచ్చు, భర్త ద్వారా నీకు శ్రమను తీసుకురావచ్చు, భార్య ద్వారా శ్రమ రావచ్చు, అత్త ద్వారా శ్రమ రావచ్చు, కోడల ద్వారా శ్రమ రావచ్చు, తోటి విశ్వాసి ద్వారా, తోటి విద్యార్థి ద్వారా సమస్య రావచ్చు, పక్కింటి వారి ద్వారా నీకు సమస్య రావచ్చు. వారు నిన్ను హింసించినప్పుడు, వారు సూటిపోటు మాటలు మాట్లాడినప్పుడు, లేదా నిన్ను అవమానించినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే క్రీస్తు మనసు కలిగి వారిని క్షమించాలి, ప్రార్థించాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకోలేదనుకోండి మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. కాబట్టి ఒక్కొక్కసారి సాతానుడు ఎన్నో సమస్యలు నీకు తీసుకొస్తాడు. ఆ సమస్య వచ్చినప్పుడు తల పట్టుకుంటావు, ఎందుకు నాకే ఈ శ్రమ వచ్చింది, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతే బాగుండు అని మనస్సులో నీకు పదే పదే ప్రేరేపణ అపవాది పుట్టిస్తాడు. దయచేసి అలాంటి ఆలోచనకు వచ్చిన వెంటనే దాన్ని ప్రార్థన చేసి తొలగించుకొని, అది అపవాది చేసే పని. ఒక సహోదరికి ఎప్పుడు ప్రేరేపణ వచ్చేదంట, చనిపో 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 అని. అలాగా ప్రేరేపణ వచ్చినప్పుడల్లా ఆమె ఉరి వేసుకోవాలని ఏదో ఒకటి ప్రయత్నం చేసేది. చివరికి ఒకరోజు ఊరికనే జస్ట్ భర్త ఏదో అన్నాడని ఆమె పాయిజన్ ఏదో తాగింది, చచ్చిపోయింది. పిల్లరా, ఎప్పుడు కానీ మనకు ఆలోచన రాకూడదు. సమస్య వస్తే ప్రార్థన చేయాలి, ఓర్చుకోవాలి. నెక్స్ట్ దేవుడిని పట్ల కార్యం చేస్తాడు, నీకున్న సమస్య నుంచి విడిపిస్తాడు, నీకున్న బాధ నుంచి విడుదలిస్తాడు, నీకున్న రోగాల నుంచి స్వస్థపరుస్తాడు, నీకున్న తగాదాల నుంచి దేవుడు న్యాయం చేస్తాడండి. ఉదయకాలన నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ సహోదరుడా ఓర్చుకో. ప్రియ తండ్రి, నీ కుటుంబాన్ని ఓర్చుకో. ప్రియ తల్లి, నీకు వచ్చిన బాధను బట్టి ఓర్చుకో. ఎన్నాలయ్యా ఇంకా ఓర్పు అంటున్నావేమో, త్వరగా నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, త్వరగా నీ సమస్యను దేవుడు తీర్చిపోతున్నాడు. భయపడకు, ప్రార్థించాడు. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఇదిగో నేను ఉదయ కాలన ఎంతమంది అయితే హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు నాయన, వారందరినీ స్వస్థపరచండి, వారందరినీ కనికరించండి. యాక్సిడెంట్లో వెరీ సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డల్ని కనికరించినాను, గర్భిణీ స్త్రీలైనా ఇప్పుడు హాస్పిటల్లో ప్రసవిస్తుండగా చక్కటి ప్రసవాన్ని దయచేసి తల్లిని బిడ్డని వేరుపరిచిన ప్రభు. సయ్యా, ఎంతోమంది రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నది, కారులో, బస్సుల్లో, ఆటోల్లో. అయ్యా, వెళ్ళే వారందరికీ మీరు తోడుండే సయ్యా. కాలేజీకి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలకి మీ వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు తోడుండేస్తాయా. ఎంత
ఎంతమందైతే ఈ దినము ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయమని, ఇదిగో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు రావడానికి గవర్నమెంట్కి సహాయం చేసి వారికి జీతాలు రావడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.